సో గైస్, ముందుగా ఈ వీడియో చూసే ముందు ప్రీవియస్ పార్ట్ అయితే చూడండి, ఎందుకంటే ప్రీవియస్ పార్ట్ చూసాకనే ఈ వీడియో కూడా మీకు అర్థమవుతుంది. సో గోపాల్ ప్రాసెడ్ దగ్గరకు ఎందుకు వచ్చాడంటే లీలావతిని ఫైండ్ అవుట్ చేయడానికి. అందుకోసం అని చెప్పేసి బ్రోకర్ ద్వారా గోపాల్ అయితే ఇక్కడికి వచ్చాడు. ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో హిందీలో ఉంటుంది, తెలుగులో డబ్బింగ్ చెప్తాం అనుకున్నాం, కానీ తెలుగులో డబ్బింగ్ చెప్తున్నప్పుడు చాలా టైం పడుతుంది. వీడియోస్ వచ్చేసి ఎడిటింగ్ చేసేసి వాళ్ళ ఫేసెస్ బ్లర్ చేసి ఇంకా ఆ వీడియోలో మాట్లాడిన వాళ్ళందరికీ వేరే వాళ్ళతో తెలుగులో డబ్బింగ్ చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 4 డేస్ పడుతుంది. అలా వీడియోస్ అనేది చాలా లేట్ అవుతున్నాయి. మన వ్యూవర్స్ అందరూ వీడియోస్ అనేది త్వరగా త్వరగా అప్లోడ్ చేయమని చెప్పేసి అంటున్నారు. తెలుగులో వాళ్ళు మాట్లాడిన ప్రతి ఒక్క మాటకి తెలుగులో డబ్బింగ్ చెప్పాలంటే చాలా అంటే చాలా టైం పడుతుంది. అందుకోసం అని చెప్పేసి మేము ఈసారి కొత్తగా ట్రై చేశాం. ఈ వీడియోలో వినయ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. అక్కడ జరుగుతున్న సీన్ ని వినయ్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. అలాగే వాళ్ళ వాయిస్ కూడా హిందీలో ఉన్నది పెడుతున్నాం. వాళ్ళు మాట్లాడిన వాయిస్ ని తెలుగులోకి మేము ట్రాన్స్లేట్ చేస్తున్నాం. ఇలా మీకు క్లియర్ గా అర్థమవుతుందని చెప్పేసి మేము కొత్తగా ట్రై చేస్తున్నాం. మేము చేసిన ఈ కొత్త విధానం మీకు నచ్చితే ఇంకా ముందొచ్చే వీడియోస్ కూడా ఇలాగే కావాలంటే కింద మీరు కామెంట్ చేయండి. సో బ్రోకర్ అయితే అమ్మాయిని పిలిపించారు. అమ్మాయి రాగానే అమ్మాయి తోటి బ్రోకర్ ఈ విధంగా అంటున్నారు, సేటు మనకి ఫస్ట్ టైం వచ్చారు ఇక్కడికి, సో ఫుల్ టు సాటిస్ఫై చేయాలమ్మా అని చెప్పేసి అమ్మాయి తోటి అయితే బ్రోకర్ అంటున్నారు. అమ్మాయి అయితే గోపాల్ ని లోపల తీసుకొని వచ్చేసింది. అండ్ రూమ్ మాత్రం చాలా అంటే చాలా నీట్ గా ఉంది. మీరు ఎప్పుడైనా ప్రాస్టిట్యూషన్ రూమ్ చూసుకుంటే మాత్రం అంత మంచిగా ఉండదు, బట్ ఈ రూమ్ మాత్రం చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉండే అండ్ చాలా నీట్ గా ఉండే. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఒక లైక్ కొట్టండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీకు ఒకవేళ ఆన్లైన్ లో మనీ ఎర్న్ చేయాలనుకుంటే మాత్రం వన్ఎక్స్ ఇస్ ఎ కరెక్ట్ ప్లాట్ఫామ్ గైస్. ముందు చెప్తున్నా అంటే ఇది ఇంటర్నేషనల్ లైసెన్స్ వన్ థింగ్. అండ్ దీంట్లో ఏంటంటే సీజనల్గా మనకు బోనస్లు కూడా ఇస్తూ ఉంటారు. సో దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ ఉంటుంది, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, కబడ్డీ ఎక్సెట్రా చాలా స్పోర్ట్స్ ఉంటుంది. సో మీ ఫేవరెట్ స్పోర్ట్స్ పైన ప్రిడిక్ట్ చేసి మనీ గెలుచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచెస్ జరిగినాయి. సో ఎవరు ఎక్కువ రన్స్ కొట్టారు, ఎవరు ఎక్కువ వికెట్స్ తీసుకున్నారు, ఏ టీం గెలుస్తున్నారు అట్లా ప్రిడిక్షన్ కరెక్ట్ ఉంటే మాత్రం మనకి మనీ దొరుకుతుంది. చాలా జెన్యున్ గైస్. అండ్ 24/7 కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది దీంట్లో. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే, లైక్ డిపాజిట్ అండ్ విత్డ్రాల్లో మన లోకల్ పేమెంట్ త్రూగా చేసుకోవచ్చు. లైక్ ఫోన్పే, పేటిఎం ఆర్ బ్యాంక్ త్రూగా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ నా ప్రోమో కోడ్ యూజ్ చేశారనుకోండి, ఇక్కడ కనబడుతుంది కదా, మనకి 42,000 రూపీస్ వస్తుంది. సో గైజ్, నా ప్రోమో కోడ్ Vinay777 యూజ్ చేశారనుకోండి, ఫస్ట్ డిపాజిట్ పైన మనకి 42,000 రూపీస్ దొరుకుతుంది. సో ఇంకా లేట్ ఎందుకు, కామెంట్లో ఇంకా నేను డిస్క్రిప్షన్ లింక్ పెట్టాను, ఈ వీడియో తర్వాత చెక్ అవుతాను. గైస్, పోయిన వీడియోలో మీరు చూశారు కదా, గోపాల్ అయితే లోపలికి ఎంటర్ అయ్యారు. లోపలికి ఎంటర్ కాగానే ఏజెంట్ మన మెయిన్ బ్రోకర్ ఎవరైతే ఉన్నారో, అంటే ఈ దందా ఎవరైతే నడిపిస్తుందో వాళ్ళతో డిస్కషన్, అంటే గోపాల్ ని పరిచయం చేపిస్తున్నారు. అండ్ ఏజెంట్ ఇంకనేమో ఆ బ్రోకర్ ఏమని మాట్లాడుకుంటుందంటే, ఈయన హైదరాబాద్ నుంచి వచ్చారు అండ్ ఈయనకి ఫ్రెష్ మాల్ కావాలి, అంటే లైక్ సీల్ ఓపెన్ కానీ, అంటే సీల్ ఓపెన్ కానీ అంటే మీకు అర్థమవుతుంది కదా, అమ్మాయిల సీల్ ఓపెన్ కానీ అమ్మాయి ఉంటే చూపెట్టండి, పైసలకి ఏమి ఎన్కల్ ఊరు మనోడైతే మనోడికి అయితే ఫ్రెష్ అమ్మాయి కావాలని చెప్పేసి ఆ డిస్కషన్ జరుగుతుంది. సో బ్రోకర్ ఇక్కడ అడుగుతున్నాడు గోపాల్ ని, అంటే ఎన్ని గంటలకి కావాలా, అంటే 1 డేకి కావాలా, లేకపోతే 1 అవర్ 2 అవర్స్ కి కావాలా అని చెప్పేసి. సో గోపాల్ అన్నారు 2 అవర్స్ కి కావాలని. సో బ్రోకర్ ఇక్కడ ఏమంటున్నాడు అంటే 2 అవర్స్కి అయితే 8,000 రూపీస్ అవుతుంది, ఎందుకంటే అమ్మాయిలు చాలా బాగున్నాయి మా దగ్గర, ఫ్రెష్ మాల్ ఉంటుంది అని. సో గోపాల్ అయితే ఇక్కడ బార్గెనింగ్ చేస్తున్నాడు, కానీ బార్గెనింగ్కి వాళ్ళు అంటే ఇంట్రెస్ట్ చూపెట్టలేరు. బట్ గోపాల్ అయితే 6,000 అయితే నేను ఇస్తాను, లేకపోతే లేదు అని చెప్పేసి అనేవారికి వాళ్ళు ఓకే అని చెప్పేసి అన్నారు. ఎట్ లాస్ట్ డీల్ అయితే 6,000కి ఒక అమ్మాయి 2 అవర్స్కి వస్తుంది. అచ్చే పన్నెండు కాలు కాకే వేసి నీ అమ్మ
दो घंटे के लिए ना चला रहा सब तो ना पहले पहली बार कष्ट बनाया तुम्हारा मजा आया करे इसको तो तुम्हारा फिर लेके आओ तुम्हारी वजह से कह रहा हूँ लड़की ने गया तो लड़की टेंशन సో ఎట్లా అంటే డీల్ అయితే ఓకే అయింది బ్రోకర్ తోటి. అండ్ బ్రోకర్ కి గోపాల్ అడిగారు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి. బ్రోకర్ అన్నారు టెన్షన్ పడకుండా చాలా అమ్మాయిలు ఉన్నారు, మీకు సెలెక్ట్ చేసుకునే వరకు మేము అమ్మాయిలను చూస్తూనే చూపెడుతూనే ఉంటాము, నీకు నచ్చినాక అమ్మాయిని తీసుకెళ్ళు లోపలికి అండ్ నిన్ను ఫుల్ టు సాటిస్ఫై చేస్తా, సాటిస్ఫై చేసినాకనే మీరు మనీ ఇవ్వండి అని చెప్పేసి బ్రోకర్ అన్నారు. అండ్ అమ్మాయిలను అయితే పిలిపించారు. ये दरवाजे नहीं छोड़ोगे आप, बारी बारी आप घूम जाओ. इधर का हमारी मैडम है, ये तो मैडम हमारी ऐसी है जो अच्छा मत लाया, बढ़िया माल भूल गया ना तो बढ़िया माल ही मिलेगा यार. ये तो हमारा जो बाबू ऐसा है, इसकी तो बात ही अलग है. देखो इनके ऊपर हमारा कार कार चलता है. ये देखो देखो ये आगे नवीना जो साहब है साहब तो दे. अरे नमस्कार. नमस्कार तो करो. क्या है यार ये देखिए. अरे సో బ్రోకర్ అయితే అమ్మాయిని పిలిపించారు. అమ్మాయి రాగానే అమ్మాయి తోటి బ్రోకర్ ఈ విధంగా అంటున్నారు, సేటు మనకి ఫస్ట్ టైం వచ్చారు ఇక్కడికి, సో ఫుల్ టు సాటిస్ఫై చేయాలమ్మా అని చెప్పేసి అమ్మాయి తోటి అయితే బ్రోకర్ అంటున్నారు. కానీ గోపాల్ అయితే రిజెక్ట్ చేసేసారు అమ్మాయిని. ఎందుకు రిజెక్ట్ చేశారంటే మనం సర్చ్ చేస్తుంది లీలావతిని. సో ఇక్కడ ఈ అమ్మాయి మాత్రం లీలావతి కాదు, మనం వచ్చింది ఫిజికల్ గా ఇంటిమేట్ చేయనికే కాదు, మనం లీలావతిని ఫైండ్ అవుట్ చేయనికే. సో అమ్మాయిని అయితే రిజెక్ట్ చేశారు, వేరే అమ్మాయిని రామని చెప్పేసి గోపాల్ అయితే ఆ బ్రోకర్ కి చెప్పారు. कदर करे चीज की. अबे थोड़े कूड़े का उठा लाओ, तो रिक्शा टंग रहे नीचे यहाँ पर. ये खान का ना ये जो है ये बोटा ऐसे नहीं चलता, ये बातों से चलता है ये. ऐसे नहीं चलता है ये गंदा. ये अभी अभी आई देखो पहली बार ये देखो एक पीस ये देखो एक पीस अभी तो इसकी नथी भी नहीं खुली है. हाँ देखो बता भाई पसंद करो ठीक है. ये अरे मुस्कुरा के चेहरे में आज मैं उसका चेहरे में సో సెకండ్ అమ్మాయి అయితే వచ్చింది. అండ్ బట్ ఆ అమ్మాయి కూడా లీలావతి కాదు. సో గోపాల్ ఏమని చెప్పారంటే వేరే అమ్మాయిని తీసుకుని రాండి, ఈ అమ్మాయి కూడా నచ్చలే అని చెప్పేసి అన్నాడు. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు గొడవకి స్టార్ట్ అయిపోయారు. అంటే ఇంకా ఎన్ని అమ్మాయిలను చూపెట్టాలి నీకు, నువ్వు ఇచ్చే పైసలకి ఈ అమ్మాయిలు ఎక్కువ, ఇంకెంతమంది అమ్మాయిని ఏమంటావు, ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకో అని చెప్పేసి అన్నాడు. కానీ గోపాల్ అన్నాడు లేదు నాకు వేరే అమ్మాయి కావాలి, ప్లీజ్ ఇంకొక అమ్మాయిని తీసుకుని రండి అని చెప్పేసి అన్నాడు. పుక్కట్ మే నే దే నా పైసే దే రు నా अरे भाई पुकट में नहीं आ रहा ना, पैसे दे रहा ना. अरे बात करो ना भैया. अरे वो आपको पैसे चाहिए तो मैं ज्यादा दे दूंगा, मगर मेरे को लड़के कौन सा पसंद आए उसके पास जाऊंगा मैं, ठीक है. आपके पैसे का प्रॉब्लम कुछ भी नहीं है मेरा पास. अरे उन्होंने तो मेरे को पसंद नहीं आई मैडम. अरे मैडम तेरे को नहीं है मेरे को, अब दूसरा कौन भी है तो भेजो ना. आओ देख दिखाओ. ऐसा है ना मैं बोला तो भाई अगर देखो उसका रेट बढ़ जाएगा फिर. हाँ उसका दाम ज्यादा बढ़ेगा. ठीक है बच. अरे अगर एक काम करो कि अरे मैडम अरे मैडम मैं एक बात बोल रहा हूँ, आपके पास कितना लड़की है लेके आओ, मैं उसमें सेलेक्ट कर लेता हूँ. अरे तुमको सारे लड़के दिखाए क्या? अब पैसे दे दूंगा ना मैम. हाँ ये अच्छा भाई ये देखो पहले आप इसको पसंद करो. ये लड़की देखो कनाडा ने मेरे पास पीस इसके पैसे बता दो.
సో బ్రోకర్ వేరే అమ్మాయిని పిలిపించారు. పిలిపించిన అమ్మాయి కూడా లీలావతి కాదు. సో గోపాల్ ఏమన్నారంటే ఈ అమ్మాయి కూడా నాకు నచ్చలే, వేరే అమ్మాయిని పిలిపి అని చెప్పేసి ఆ టైంలో వీళ్ళందరూ గోపాల్ పైన అడవడం స్టార్ట్ చేశారు. సో గోపాల్ దేవు ప్యానిక్ అయిపోయి ఏమని చెప్పారంటే, ఓకే నేను మనీ ఇస్తున్నా కదా, నాకు నచ్చిన అమ్మాయిని చూపెట్టొచ్చు కదా అని. కానీ వాళ్ళు అయినా కానీ వినకుండా గొడవ పెట్టుకుని వచ్చారు. సో గోపాల్ అనేసి ఓకే ఓకే నేను ఈ అమ్మాయి తోటి లోపలికి వెళ్తాను. ठीक है भाई, मेरे भी नहीं है। अरे रहने दो, मेरे को तो पसंद आना है। कौन तू है? कौन पहले बताइए, क्रैमरेस वाला है क्या? अरे नहीं तो, अरे मैं काम करने के लिए आया भाई, क्यों गुस्सा हो रहा? गुस्सा होकर क्या कर यार, बात आप ऐसे कर रहे हो, वो आप क्या कर रही है? पहली बार आया, पहली ठीक है, पहले बार आया हूं, इसलिए इसको लेके आया भरोसा तो भाई यार कर रहा है। अरे चाचा जी तू गुस्सा नको कर, मैं किसके, मैं फर्स्ट टाइम हूँ, इसलिए मेरे को पहले अच्छा लड़की से जाने का मन हो रहा है, इसलिए मैं इधर आया हूँ, पैसे भी देता हूँ। इतनी लड़कों को दिखा दी तेरे को, ये नहीं है वो नहीं है, बैठे ऐसे। अरे ठीक है बाप, मैं हैदराबाद से हूँ, मेरा फ्रेंड रहता है इधर, साउथ का आओ। अरे तू अच्छा ही, मगर मेरा क्या है, फर्स्ट टाइम है मेरे को, इसलिए अच्छी सी लड़की, फर्स्ट टाइम है ना, तो जिसके थ्रू आया है ना, हाँ तो विश्वास कर, इसको ले ठीक है, चुप करके। अरे अरे ठीक है मैडम, आप क्यों गुस्सा कर रहे, दे दो ना पैसे, ठीक है ठीक है, मैं नंबर बोलो आपको पेमेंट मार दूंगा। ప్రోక టీము గోపాల్ పైన అడవడం స్టార్ట్ చేశారు, బట్ గోపాల్ అయితే కూల్ గానే మాట్లాడుతూ ఉన్నాడు. సో ఎట్ లాస్ట్ అయితే మన రేట్ ఫిక్స్ అయిపోయి ఈ అమ్మాయి తోటి అయితే నేను వెళ్తాను అని చెప్పేసి అన్నారు. బట్ వాళ్ళు ఏమన్నారంటే పేమెంట్ మాకు క్యాష్ రూపంలోనే కావాలి, మేమైతే ఫోన్ పే పేటిఎం అయితే మేము తీసుకోమంటే గోపాల్ ఏం చేశారంటే ఎవరైతే ఏజెంట్ త్రూ వచ్చారో ఏజెంట్ కి మనీ కొట్టి క్యాష్ తీసుకొని రమ్మన్నారు. అండ్ గోపాల్ అయితే లోపలికి వెళ్ళిపోయారు అమ్మాయి తోటి. तो रुपए लगेगा 10,000, ठीक है भाई दे दूंगा भाई। कब अभी इसको ले, अभी दे, अभी होना, आप कुछ किसको मांग, किसको अब, ठीक है मेरे ऑनलाइन नहीं, कैश नहीं है, नहीं नहीं हम का कैश लेता हूं, बोल ले। अरे भाई तो आप एक काम करो, जरा हूं ना तो मैं आपको फोन पे कर दूंगा, आप कैश लाके दे दो ना उसको, नहीं तो आपका स्कैनर तो भी दे दो, नंबर ही बेटर है, नंबर दे दो, दे दो 9898 ठीक है, ये नंबर मेरा फ्रेंड को भेज रहा हूँ, वो नंबर से आपको आ जाता पैसे, ठीक है सर, मैं बात कर लेता हूँ, आप बात कर लो। ठीक है किधर रूम, किधर है यहाँ उधर है रूम, अंदर चले, हाँ हाँ चलो चलो भेज रहा हूँ मैं ना। అమ్మాయి అయితే గోపాల్ని లోపల తీసుకొని వచ్చేసింది. అండ్ రూమ్ మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉంది. మీరు ఎప్పుడైనా ప్రాస్టిట్యూషన్ రూమ్ చూసుకుంటే మాత్రం అంత మంచిగా ఉండదు, బట్ ఈ రూమ్ మాత్రం చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉండే అండ్ చాలా నీట్గా ఉండే. అచ్చా మేరా ఫ్రెండే, సో ఇదర్ ఏజెంట్కు ఫ్రెండే, नहीं है मगर है, मगर मेरे को नहीं पसंद आया, नहीं पसंद आया, मैं तेरे को पसंद आया, और तुम बहुत खूबसूरत है ना, तो करने का है जो करना, तो अभी नहीं, थोड़ा पानी पिला देना थोड़ा मुझे, ठीक है मैं पानी पिला देता हूं, ठीक है। సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సీక్రెట్ కెమెరాని మేము ఫిక్స్ చేయాలి. సో గోపాల్ ఏమన్నారంటే నాకు దూప్ అవుతుందని చెప్పేసి అమ్మాయిని అయితే లీన్ తీసుకుని రమ్మని చెప్పేసి అన్నారు. అమ్మాయి లో బయటికి వెళ్ళంగానే గోపాల్ అయితే సీక్రెట్ కెమెరా ఫిక్స్ చేసేసారు. గోపాల్ అయితే ఆమెతో కన్వర్సేషన్ బిల్డ్ చేస్తున్నాడు, అలా మాట్లాడుతూనే ఉన్నాడు.
కానీ గోపాల్ మాత్రం వాళ్ళు కొట్టారు. అసలు గోపాల్ వాళ్ళు ఎందుకు కొట్టారు, గోపాల్ ఏం చేశాడు, వాళ్ళు ఏం చేశారు అనే విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.